జూన్ 26 డ్రగ్ డే రోజును పురస్కరించుకుని తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణ వీధుల్లో మత్తు వద్దు జీవితం ముద్దు అంటూ నినాదాలతో ర్యాలీ చేస్తూ ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. పట్టణంలో గంజాయి ఇతర మత్తు పదార్థాలు వినియోగించినా అమ్మినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రహీంరెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు ఒక్కసారి అలవాటైతే జీవితం సర్వనాశనమైపోయే ప్రమాదం ఉందని యువతకు సూచించారు. యువత గంజాయి కేసులో ఇరుక్కొని జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ పోలీస్ సిబ్బంది, సెబ్ అధికారి సోమయ్య, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జూన్ 26 తారీఖున సందర్భంగా ఈ రోజున సూలూరుపేటలో మన యొక్క కాలేజ్ స్టూడెంట్స్ ద్వారా మన సెబ్ అధికారులు మరియు సూలూరుపేట పోలీస్ సిబ్బంది అందరం కలిసి ఈరోజు డ్రగ్ డే సందర్భంగా ర్యాలీ ఏర్పాటు చేసి మన బస్టాండ్ సెంటర్ వద్ద మానవహారం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన యొక్క రానున్న జనరేషన్ డ్రగ్ల బారిన పడకుండా వాళ్ళు అవేర్నెస్ కలిగించేదానికోసం, అలాగే స్టూడెంట్స్లో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళు 10 మందికి ఆదర్శంగా ఉంటారని చెప్పి, అలాగే వాళ్ళ జీవితాల్లో కూడా మార్పు తీసుకొస్తారని చెప్పి ముఖ్యంగా వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే టౌన్లో ఉన్నటువంటి యువతకు ఇచ్చే సందేశం ఏంటంటే, ఒక్కసారి డ్రగ్కి అలవాటైనటువంటి ప్రాణం మళ్ళీ మళ్ళీ దాన్ని అడిక్ట్ అయితే తన జీవితం సర్వస్వం కోల్పోవడం జరుగుతుంది. అలాగే డ్రగ్స్ కేసులో, గాంజాయి కేసులో ఇరుక్కున్నటువంటి వ్యక్తులపై చట్ట ప్రకారం సస్పెక్ట్ షీట్లను ఓపెన్ చేస్తున్నాం, అలాగే నాన్ బెయిల్ పెట్టి జైలు పంపిస్తున్నాం. కావున తన జీవితాలను నాశనం చేసుకోవద్దు. మరి ముఖ్యంగా అమ్మేటువంటి వాడు, కొనేటువంటి వాడు, సప్లై చేసేటువంటి వాడు, ఎక్కడన్నా గ్రహించేటువంటి వాడు, స్వీకరించేటువంటి వాడు, ఎవరి మీద అయినా సరే, ఒక్కడైనా సరే ఒకటే సెక్షన్ అప్లికేబుల్ అవుతుంది. వాళ్ళందరూ చట్ట ప్రకారం శిక్షించి జైలు పాలు చేయడం జరుగుతుంది. కాబట్టి మీ జీవితాలను అంధకారం ప్రవేశించవద్దు. రానున్న రోజుల ముమ్మరమైనటువంటి దాడులు మేము కండక్ట్ చేసి ఆ దాడుల్లో ఎవరు దొరికినా ఉపేక్షించేది లేదు, ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా సోదరులు కానీ, మిగతా మా యొక్క కాలేజ్ స్టూడెంట్స్ కానీ, ప్రజలు కానీ అందరికీ మరొకసారి యాంటీ డ్రగ్ డే సందర్భంగా డ్రగ్స్ జోలికి కానీ ఎక్కడైనా చిన్నపాటి ఇన్ఫర్మేషన్ వచ్చినా పోలీసుల వారికి, సిబ్బ వారికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఈ యొక్క డ్రగ్ రహిత ప్రాంతంగా మన సూలూరుపేట ఉంచుకుందామని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ముగిస్తాం. థ్యాంక్ యూ. చిన్నతనం నుంచి నా కష్ట సుఖాల్లో తోడుగా నిలిచిన నా బాల్యమిత్రుడా, నువ్వు లేవని నిజాన్ని తట్టుకోలేకపోతున్నా. గత రాత్రి నీతో మాట్లాడిన మాటలు నా మది నుంచి వెళ్లకముందే నువ్వు లేవనే బాధ నా గుండెల్ని పిండేస్తుంది. పంటి పిగువున కన్నీటిని పెట్టుకుని నీకు అశ్రు నివాళి అర్పిస్తున్నా. మీ కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని, నీకు శాశ్వత పుణ్యలోకాలు కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ, నీ చిన్ననాటి స్నేహితుడు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి.